हाय फ्रेंड्स, सेलेक्शन प्रोसेस कोसम वीडियो जरिगिन सेलेक्शन कोसम चाला बागा जरिगिंदी। एंदुकंटे 320 मंदी वस्ते अंदुलो 100 मंदी हाइट पोयारु, 100 मंदी दग्गर हाइट पोयारंट। लास्ट 220 मंदी मिगिलारंट, 220 मंदिकी रन्निंग वदिलिते 120 मंदी रन्निंग अय्यारंट। इप्पटिवरकु वाडु रारनुकुनेवारु కానీ సార్ నుంచి హైట్ కూడా చాలా దారుణంగా తీస్తున్నాడంట, హైట్ కూడా చాలా గట్టి కొలుస్తున్నాడు। ఎందుకంటే వాడు తగ్గించడానికి ఎంతమంది ఎక్కువ అవ్వకుండా జనాలు తగ్గించడానికి హైట్ కొంచెం బాగా తీస్తున్నాడంట, కనుక 168 అయితే పక్కా ఉండాలి। 160లో కంటే ఎక్కువ తీయడు, ఎందుకంటే స్కేల్తో కనుక మనం చూసుకుంటాం కనుక మనం అడగొచ్చు, ఎవరికైనా మినిమం 5 ఛాన్సులు తీస్తాడు పారామిలిటరీలో। ఆర్మీలో అంటే దెబ్బేం అంటే దెబ్బవచ్చు, కానీ కనుక ఇక్కడ అయితే అడగొచ్చు। మీరు ఎవరికైనా నోటిఫికేషన్ చూపించుకొని ధైర్యంగా ఉన్నవాడైతే అడగొచ్చు, 167.5 ఉంటాను అనుకుంటే మీరు అడగొచ్చు। లేదు అంటే అంతకుముందు మీరు ఎక్కడికైనా సెలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ హైట్ తీస్తారు కదా, ఆ హైట్ షిప్లో ఉంటే అది చూపించుకొని అయితే అడగొచ్చు। పారామిలిటరీలో అది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఎక్కడైనా మన సెలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు హైట్ తీస్తారు కదా, ఆ హైట్ చూపించుకోవడంని అడగొచ్చు। అయితే ఎవరికైనా అది ఒండిలో ఉంటే వెళ్ళి చూపించుకోండి। అండ్ రన్నింగ్ అయితే కొంచెం ప్రాక్టీస్ చేయండి, రన్నింగ్ బాగానే అవుతున్నారు। ప్రాక్టీస్ చేస్తే ఆకుంటే 24 నిమిషాలు ఎవడ పరిగెడతా వాడు అవుతాడు, కొంచెం అయితే ప్రాక్టీస్ పెంచండి। ఈరోజు అబ్బాయితో మాట్లాడాను, కొంచెం వాయిస్ అటు ఇటు ఉన్నా ఆలకించండి హ్యాపీగా। ఆల్ ద బెస్ట్, ఏమన్నా ఉంటే అప్డేట్ ఉంటే చెప్తాను। అదే నేను బీఎస్ఎఫ్కి అయితే రెండు బుక్లు అయితే బుక్ చేశాను, ఏ బుక్లు చదువుతాం ఏం చదివితే ప్రిపేర్ అవుతామని చెప్పి రెండు బుక్లు బుక్ చేశాను। ఆ రెండు బుక్లు వస్తే అవి వాటి కోసం అందులో ఉన్న టాపిక్ల కోసం నేను అయితే వీడియో చేస్తాను। ఆ రెండు బుక్లు ఒక 2 డేస్లో వస్తాయి, వచ్చినట్టు దానికోసం అయితే ఒక వీడియో చేస్తాను। అంత అయిపోయింది సార్, ట్రేడ్స్ ఇవన్నీ అయిపోయినాయి, ఇంకొకటి ఇప్పుడు మీద ఉంటది కదా వెరిఫికేషన్ ఉంటది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి ఉందా? అదే సార్. ఎంతమంది వచ్చారు అంటే 320 హైట్లు ఇవన్నీ పోను 225 అయ్యారు సార్, సెలెక్ట్ అయ్యారు అంటే ఇది దీనికి రన్నింగ్కి 220కి అంటే 220 వదిలితే 120 అయినారు సార్. 120 ట్రేటర్స్ బాగానే ఉందా? ట్రేటర్స్ బాగానే ఉందా సార్? బాగానే ఉంది సార్, ఓన్లీ అంటే ఓన్లీ పామడమే సార్, ఇది చపాతి పామడమే సార్. ఓన్లీ కూరగాయలు గీయగలు ఇంకా చేయమని చెప్పలేదా? కూరగాయలు అంటే ఒక ఇదే సార్, అంటే కటింగ్ కాదు తొక్కలు అంతే. డాక్యుమెంట్ ఇస్తుంది ఇంకా అది ఒకటే ఉంది సార్, ఇప్పుడు అది అయిపోయినట్టే సార్. అది అవుతుందా సార్? రన్నింగ్ బాగానే ఉందా? రన్నింగ్ అయితే బాగానే ఉంది సార్. 24 నిమిషాలు పరేడ్ వచ్చా? 24 నిమిషాలు అంటే నేనైతే వేసా 22కి వేసా సార్. ఎక్కువ ఉంటది ఇంకా 5 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉందండి అది. 500 అంటే 500 కాదు సార్, 400 ఎలా ఉండొచ్చు సార్ ఈజీగా. ఇంకో 400 ఎక్స్ట్రా ఉంటుందా 5 కిలోమీటర్ కంటే? అంతే సార్, 400 ఎలా ఈజీగా ఉండొచ్చు. డాక్యుమెంట్లు కరెక్ట్ గానే ఉన్నాయి కదా? డాక్యుమెంట్లు అంతా ఉన్నాయి సార్, ఒరిజినల్ సార్. అయితే రన్నింగ్ బాగానే ఉంది కదా? రన్నింగ్ అయితే బాగానే ఉంది సార్, ఈ సైడ్ అయితే ఇది సార్ ఎక్కువ అంటే ఇది గ్రెయిన్ ఎక్కువ. రెయిన్ అయితే చాలా సార్. అదే ప్రాక్టీస్ ఉంటే ఈజీగా అయిపోతారు సార్. అంతే ఆకుండా వెళ్ళిపోవాలి ఇంకా 24 నిమిషాలు. అదే సార్.